హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే ప్రతి యాంకర్ చెప్పేది ఇదే నేనైనా అదే చెప్తూ ఉంటాను స్టేజ్ మీదకి వెళ్ళాం హాయ్ హలో నమస్తే సపోజ్ ఎవరన్నా ఇప్పుడు యూఎస్ నుంచి వెళ్ళి కానీ ఏదన్నా చిన్న ప్రోమో పంపండి చిన్న బయట పంపండి మేము ప్రోగ్రామ్కి వస్తున్నట్టుగా అన్నట్టుగా వాళ్ళు అంటారు కదా అప్పుడు హాయ్ హలో నమస్తే నేనండి మీ రెడ్డి అది కావాలను అవునా సూపర్ అండి ఇప్పుడు ఇంక మరి నాతో ఎందుకు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా మీరు నన్ను ఇమిటూ ఇమిటేట్ చేస్తున్నారు కదా ఇంకా అంటే మీ మీరు గొప్ప కళాకారులు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిపోయారు మీకు ఉన్నంత టాలెంట్ లేదండి కానీ ఈ వర్డ్ నేను ఫస్ట్ టైం విన్నది ఉదయబాన్ దగ్గర యాంకర్ ఉదయభాన్ గారు హాయ్ హలో నమస్తే సశ్రీకాల్ ఈ టైప్లో చెప్పడం చూసి అట్లా బట్ అంటే ఒక ఆలోచన అనేది అందరిలో కలుగుతుంది కాదని కాదు కానీ బట్ నేను ఫస్ట్ టైం విన్నది తన దగ్గర ఓకే యూజువల్ గా నేను నమస్తే అని చెప్తాను బట్ మీరు చెప్పే డైలాగ్ కాబట్టి మీకు అదే చెప్పాను నేను బాగా ఫాలో అవుతున్నాను ఫాలో అవ్వకపోతే చిన్న పెద్ద కాదండి ఎవరు ఇంప్రెస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకు మీరు ప్రేక్షకులకి కాస్త దూరం అయ్యారు చాలా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు దూరం అయ్యారు యాక్చువల్లీ ఇది నిజమే మీరు అన్నమాట చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే బయట ఎక్కడ కనబడ్డా కూడా ఏ ఏ ప్లేస్లో కనపడ్డా కూడా మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం అని చెప్తూ ఉంటారు బస్సు మిస్ అవుతున్నా అన్నప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నాకు చాలా బాధేస్తు ఉంటుంది నేనేం మిస్ అవ్వట్లేదు అంటే నేనేం కావాలని చేసుకుంది కాదు పరిస్థితులు అట్లా జరిగినాయి సరే వాటెవర్ అయితే ప్రేక్షకులు మిస్ అవుతున్నారని బాగా ఫీల్ అవుతున్నారు కానీ మరి అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్ అవుతున్నట్టుగా ఫీల్ కావట్లేదు కాబట్టి అవకాశాలు రావట్లేదు అంతే సో ఒక మంచి కళాకారుడు ఆర్టిస్టు రాగానే అన్ని రకాల డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాడు పిట్టలదూర్లో కమిడియన్గా అంటే ఒక తర్వాత బ్యాచిలర్స్లో బ్రోకర్గా అటు అట్లా మెప్పించి అది హిట్ సినిమానే ఇది హిట్ మూవీయే చెప్పర్లేదు గట్టే అసలు ఆ క్యారెక్టర్ దూకుడు అయితే అండి ఆ క్యారెక్టర్ మీద బేస్ అయ్యే మొత్తం స్టోరీ నడుస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే మీరు మిమిక్రీ చేస్తూ వాళ్ళని పంపిస్తుంటారు కదా అవతలకి సో అక్కడ హాస్పిటల్లో అది కూడా అక్కడ అదే బేస్ చేసుకుని నడుస్తుందేమో అనిపించేంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది రామారావు గారు టీవీలో వస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు కూర్చుంటే రామారావు గారు లాగా మాట్లాడా మాట్లాడ్డం ప్రకాష్ రాజ్ గారు లాగా మాట్లాడడం రాజు రాజు గణకళ గారిలాగా మాట్లాడడం మళ్ళీ ఇట్లా రకరకాలుగా చేస్తూ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ రామ గారితో ఏమో నాగాజ్ నగర్ లాగా అవును ఇట్లా మాట్లాడడం అనాయేశ్వర లాగా ఇట్లా గమ్మత్గా బాగా సరదాగా వెళ్తుంది ఆ క్యారెక్టర్ దూకుడులో అదే కాదు అంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను వచ్చిన ఎట్లాంటి స్టేజ్లో వచ్చినా అంటే రావడం రావడమే ఒక చిన్న బాక్సింగ్ రిఫరీ క్యారెక్టరు తర్వాత ఒక బ్యాచిలర్స్లో బ్రోకర్ క్యారెక్టరు ఆ తర్వాత ఆనందంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు అంటే ఏ క్యారెక్టర్ చేసినా కూడా మెప్పించాను ఆడియన్స్ని ఆనందంలో మర్చిపోయా అని చెప్పేసి ప్రతి మాటకి డైలాగు వస్తూ ఉంటాను దాని తర్వాత అమ్మాయి కోసం హీరోగా వన్ ఆఫ్ ద హీరోగా సో మీనా పక్కన హీరోగా అట్లా కూడా మెప్పించాను ఆ సినిమాలో కూడా నాకు ఎన్ని మార్కులు పడ్డాయో అసలు ప్రకాష్ రాజ్ గారు అయితే కొట్టేసేవారు ఆ మార్కులండి సూపర్ కంగ్రాచులేషన్స్ కీప్ ఇట్ అప్ అని అన్నాడు బాబురావు గారు ముప్పలేని శివ గారు ఎంత మెచ్చుకున్నారో అసలు కొత్త అయినా కూడా దాసన్నారాయణరావు గారు అడిగారంట అండి ఎవరు అబ్బాయి ఎవరు ఎప్పుడు చూడలేదు ఎంత బాగా చేశాడు అని చెప్పేసి తల్లిదండ్రుల సెంటిమెంట్ గురించి ఒక స్టేజ్ మీద చెప్తాను అది బ్రహ్మాండంగా ఉంటుంది అట్లా అట్లా మళ్ళా తర్వాత మన సంతేలో నెగిటివ్ క్యారెక్టర్ మనసంతే కూడా ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా సూపర్ క్యారెక్టర్ అంటే ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాను చూడండి అంటే ఎక్కడ నేను నాకు ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయలే న్యాయమే చేశాను అలాంటి మరి ఆర్టిస్టు ఎందుకు కనుమరుగైపోతున్నాడు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే పోనీ నేను ఏమన్నా అంటే అట్లా కాదు పోనీ నేనేమన్నా పిచ్చి పిచ్చి పనులు చేశానా వేరే మిగతా హీరోయిన్లతో లేకపోతే సైడ్ ఆర్టిస్టులతో సెకండ్ హీరోయిన్లతో లేకపోతే ఏదన్నా జూనియర్ ఆర్టిస్టులతో తప్పుగా బిహేవ్ చేశానా అంటే అట్లా లేదు పోని ఏమన్నా డబ్బులు అడుగు డబ్బులు ఇస్తేనే షూటింగ్కి వస్తానో డబ్బులు ఇస్తేనే డబ్బింగ్ అన్నానా అది లేదు మరి ఇంకేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిని తర్వాత పక్క వాళ్ళని ప్రేమగా చూసుకునేవాడు ప్రపంచాన్ని ప్రేమగా చూసుకుంటాడు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకుంటాడు అరే రోడ్ మీద పోతా ఉంటే ఎవరన్నా చంటి పిల్లని ఎత్తుకొని కానీ లేదంటే ఎవరన్నా సపోజ్ బైక్ పాడైపోయో కార్ పాడైపోయో ఉంటే ఆపి మరీ వాళ్ళను అడిగి మరి నేను నా కార్లో నాకు ఆ విషయం తెలుసు చెప్పారు అంటే మీకు చెప్పారు అని అంటే నేను ఎంతమందికి చేసి ఉంటే ఒక వర్డ్ మీ దగ్గరకు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఒక్కరికే చేసి ఉంటే రాదు కదా ప్రపంచమంతా అనుకోదు కదా ఖచ్చితంగా రాదు ఈవెన్ నేను ఏంటన్నా ఊర్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఫ్లైట్లో కావచ్చు బస్లో కావచ్చు ట్రైన్లో కావచ్చు ఎవరన్నా పెద్ద ఆవిడ ఎవరైనా రెండు మూడు బ్యాగులు ఉంటే లేదా చంటి పిల్లవాడు ఉండే బ్యాగులు మోస్తా ఉంటే నేను తీసుకొని హెల్ప్ చేస్తాను అయ్యో మీరేంట ఏముందండి నీ మనిషిని కదా సో ఇంత సత్ప్రవర్తన ఇంత మంచి ప్రవర్తనతో ఇంత పద్ధతిగా ఇంత ఒకరిని నెగిటివ్గా కామెంట్ చేయకుండా ఆ మధ్య ఒక యాక్టరు నన్ను తొక్కేశాడు అది ఇదని చెప్పేసి ఒక బాగా బూస్ట్ అయింది సో బాగా పబ్లిసిటీ అయింది ఆ వైరల్ అయినప్పుడు పేరు అడిగితే నేను ఈ రోజు వరకు కూడా చెప్పలే ఈ రోజు వరకు కూడా చెప్పాలి అంటే ఎంత మంచి మనసు అయితే చెప్పకుండా ఉండాలా మరి ఇలాంటి వ్యక్తిని ఇంకెందుకు అవకాశాలు ఇవ్వకుండా ఏడిపించడం బట్ ఓకే ఆ అవకాశాలు రాకపోయినా పర్వాలేదు నేను ఏదో నా ప్రోగ్రామ్స్ ఇది ఏంటంటే పబ్లిక్ ఇస్తారు అంటే మీలాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇచ్చేది ఇండస్ట్రీ ఇచ్చేది కాదు కరెక్ట్ ఈ అవకాశం సో వాళ్ళకేంటంటే డైరెక్ట్ పర్ఫెక్ట్గా చూస్తారు ఇందులో ఈయన బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకపోతే ఈయన మనకు జోకుతున్నాడా లేదా లేకపోతే మనల్ని బాగా హైప్ చేస్తున్నాడా మనకు బాగా గ్యాస్ కొడుతున్నాడా మనతోనే ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నాడా మనం చేసే ప్రతి పనుల్లో ఈయన షేర్ చేసుకుంటున్నాడా అనే అవసరం లేదు వీళ్ళకి బయట పబ్లిక్కి బయట వాళ్ళు ఏంటంటే అరే శివారెడ్డి బాగా రా సక్సెస్ చేస్తాడు ప్రోగ్రామ్ పిలవండి అరే లైవ్గా కొన్ని వేల మందిని నవ్వించి డిసిషన్ అందుకుంటున్నటువంటి వ్యక్తిని ఒక డైరెక్టర్ చెప్తే యాక్టింగ్ ఒక రైటర్ రాస్తే ఒక కెమెరామ్యాన్ చక్కగా చిత్రీకరిస్తే పక్కనున్న సపోర్ట్ క్యాండిడేట్ సపోర్ట్ క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇస్తే చేయడం ఇంకెంత ఈజీ అండి మాకు స్ట్రెయిన్ లేదు కదా మాకు సినిమాలో యాక్ట్ చేయడానికి అది చేసేటప్పుడు ఒక క్యారెక్టర్కు ఇంకో క్యారెక్టర్ తోడైనప్పుడు సపోజ్ నేను ఇలా ఇలా అన్న గారు ఇలా అంటారు అనగానే అంటారు అందుకని నవ్వుతారు మామూలుగా లేదు ఆలీ గారిని నేను ఇట్లా అన్నా అనుకో అన్నాడు అనుకోండి అవును ఎక్స్ప్రెషన్స్ తోటే అదే సో అట్లా పరస్పరంగా ఆర్టిస్టులు కాంబినేషన్తో ప్లస్ వేరే వాళ్ళు డైలాగ్ రాస్తే వేరే అతను డైరెక్షన్ చేస్తే వేరే అతను చక్కగా చిత్రీకరిస్తే తయారయ్యే ఒక బిట్టు అంతమంది హ్యాండ్స్ ఉంటాయి అందులో ఇక్కడ సింగిల్ హ్యాండ్ అండి స్టేజ్ మీద సింగిల్ హ్యాండ్తోనే ఇదే ఫేస్తోని ముప్పై ఏళ్ళుగా ఆడియన్స్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ పాటలతో మిమిక్రీతో డ్యాన్స్తో మంచితనంతో మంచి ప్రవర్తనతో లేకపోతే ఏ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరన్నా చూస్తారా అండి ఒకే ఫేస్ని స్టేజ్ మీద కరెక్ట్ మార్చి చెప్తున్న జోకులు కావచ్చు అవే జోకులు చెప్తుండవచ్చు అవే వాయిస్లు చేస్తుండొచ్చు ఎంత చేసినా మళ్ళీ రామారావు గారు వాయిస్ చేయాల్సిందే మేము కృష్ణ గారి వాయిస్ చేయాల్సిందే చిరంజీవి గారు వాయిస్ చేయాల్సిందే బాలయబాబు వాయిస్ చేయాల్సిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ చేయాల్సిందే మహేష్ బాబు వాయిస్ చేయాల్సిందే ప్రభాస్ వాయిస్ చేయాల్సిందే అంతే కదా రీసెంట్గా వచ్చిన మన అర్జున్ రెడ్డి వాయిస్ చేయాల్సిందే సో రీసెంట్గా వచ్చిన వాళ్ళ వాయిస్లు చేసుకుంటూ మళ్ళీ ఆ వాయిస్లు ఇంక్లూడ్ చేయాల్సిందే కొన్ని ఉంటాయి పాత జోకులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంటుంది అట్లాంటి లైక్ నా నా దాంట్లో అవ్వ జోకు సో విన్నా వినాలనిపిస్తుంటుంది ఎప్పుడు చేసినా విపరీతమైన అప్లాస్మెంట్ వస్తుంటుంది ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కినా కూడా ఎం సత్యనారాయణ గారు ఒకసారి జయించు సార్ అంటారు లేదంటే విఎన్మంత్రావు జయన్ సార్ అంటారు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా అట్లనే అడుగుతాం అవును సో ఇట్లా ఏం చేశాము ఏం చేసాము కాదు పబ్లిక్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తున్నాం ఎంతవరకు నవ్విస్తున్నాం ఎంత మనం వాళ్ళని ఎంజాయ్ చే చేసేలాగా మనం కష్టపడుతున్నాం అనేది ఆలోచిస్తారు వాళ్ళు ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చేసరికి మరి ఏంటో కొంచెం బాధ అవుతూ ఉంటుంది బట్ మళ్ళీ ఎందుకులే కడుపు జింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా మన కాళ్ళ మీద పడతాయి అన్నట్టుగా పేగులు సో అంతే ఇంకా నాకు రాసి పెట్టలేదు అనుకున్నాను కొన్నేళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాను సినిమా లైఫ్ని ఇంకా నాకు లాస్ పెట్టలేదేమో సినిమా ఇండస్ట్రీ ఇంతవరకే లాస్ పెట్టి అనుకున్నాను సో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో కాదండి డైరెక్ట్ స్టేజ్ మీదనే ఒక ప్రోగ్రాంలో నాకు ఒక అవార్డు ఇస్తున్నప్పుడు ఫన్ స్టార్ అనే అవార్డు ఇస్తున్నప్పుడు చిరంజీవి గారు అన్నారు ఈ మాట శివారెడ్డి మామూలు టాలెంటెడ్ కాదు ఆయనకున్న టాలెంట్కి ఇండస్ట్రీలో ఇంకా ఎంతో రావాలి రావాల్సినంత రాలేకపోవచ్చు అయినా సరే ఆయనకు ఒరిగింది ఏం లేదు అని అన్నారు అంటే ఎక్కడ దాకా స్ప్రెడ్ అయింది నా టాలెంట్ ఓ చిరంజీవి గారు గుర్తుపెట్టుకొని ఆ మాట అన్నారు స్టేజ్ మీద అంటే అసలు ఎంత అదృష్టం చేసుకొని పుట్టాలి నేను సో ఎంత నేను ఇండస్ట్రీలో లేకుండా పోయాను అనేది కూడా అక్కడ కానొస్తుంది ఎంతోమంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఆయన గుర్తుపెట్టుకుని స్టేజ్ మీద అనాల్సినంత మైండ్లో ఆయనకు పడింది అంటే దాని ప్రూవింగ్ ఆర్టిస్ట్ అండి అందుకే ఆయన అలా అనగలిగారు అసలు ఏంటి శివారెడ్డికి ఇంత టాలెంట్ పెట్టుకుని ఆయన ఇంకా ఎంతో రావాలి సినిమా ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీలు ఆయన సరే పొడగొట్టుకుంది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడినారు సరే పొడగొట్టుకున్నానా పొడగొట్టుకోలేదు తర్వాత సంగతి కానీ బట్ ఇండస్ట్రీకి అయితే దూరం అనేది మాత్రం వాస్తవం మీరు అన్న మీరు అడిగారు కాబట్టి చెప్పాను అంటే చాలామంది ఫీల్ అవుతున్నారు నాతో కూడా డైరెక్ట్గా అన్నవాళ్ళు ఉన్నారు ఎందుకు శివారెడ్డి గారు ఈ క్యారెక్టర్ శివారెడ్డి గారు అయితే బాగుండేది ఈ క్యారెక్టర్ ఆయన అయితే బాగుండేది అనుకుంటుంటే విన్న సందర్భం కూడా ఉంది నేను అంటే వేరే వేరే ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఇక్కడ ఆయన అయితే బాగుండేది అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా వరకు ఏమైపోయింది అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క గ్రూప్ లాగా తయారైపోయినట్టుగా అనిపించింది నాకు సో అట్లా ఆ గ్రూప్లో మనం అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్ల దగ్గర మనం ఆ గ్రూప్లలో ఉండకపోవడం కూడా నా బ్యాడ కనుక్కోవచ్చు లేదంటే ఆ టెక్నిక్ ఆ టాలెంట్ నాలో లేకపోయి ఉండొచ్చు ఏది కానీ అంటే నాకు అవకాశం ఇస్తే చేస్తాను నన్ను ఎంత కష్టపెట్టుకుంటారో కష్టపెట్టుకోండి అవకాశం అయినప్పుడు ఇంకా ఎంతకని మనం గీకుతాము జోకుతాము గోకుతాము సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది అనడం విన్నాను ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ కదా ఎంతసేపు ఆ మిమిక్రీ మనకు తెలుస్తా ఉంటుంది ఎంతసేపు అంటే మరి అమ్మాయి కోసంలో ఎంత బాగా చేశాను ఏడుపు సీన్ని దూకుళ్ళు లేడీ గేటప్ ఎంత బాగా మన మనసంతా ఇవేలో కామెడీ కాదు కదండి విలన్ కదా నెగిటివ్ క్యారెక్టర్ కదా మరి ఎందుకు అవును వాళ్ళు దృష్టపడ్డారులో ఒక బిత్తి రోడ్డు లాగా అక్కడే మెమికరీ చేయలేదు కదా జస్ట్ కదా నువ్వు ఏం చేస్తే అనవసరం అండి మిమిక్రీ చేస్తే అతడే ఒక సైన్యంలో అతడే ఒక సైన్యంలో నా నా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని బట్ నన్ను ఏంటంటే ఆయన వాడుకుంటూ ఉంటాడు బాబు గారు వాడుకుంటూ ఉంటారు సో ఇట్లా అంటే మిమిక్రీ అయితేనే చేయగలుగుతాడనేది లేదు అందుకే వేరే క్యారెక్టర్ కూడా నేను బ్రహ్మాండంగా చేయగలుగుతాను ఇంకా మిమిక్రీ ఆఫ్ మైండ్ అని చెప్పి ఆఫ్ మైండ్ మధుమాసంలో ఆఫ్ మైండ్ క్యారెక్టర్ చేశాను సో అంటే మెంటల్లీ రిటైర్డెడ్ లాగా కొంచెం అసలు ఏమి తెలియని ఒక అమాయకుడు లాగా అవును వాళ్ళు దృష్టపడ్డాలోనేమో అన్నీ తెలిసి అమాయకత్వం కూడినటువంటి ఒక క్యారెక్టర్ సో అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానండి బట్ ఎందుకు మనం అయిపోయాము చాలామంది ఏంటంటే టాలెంట్ ఉండి వాళ్ళ క్యారెక్టర్ బాగాలేక అవుతారు ఇండస్ట్రీకి కొంతమంది క్యారెక్టర్ బాగుండి టాలెంట్ లేకున్నా కూడా బ్రహ్మాండంగా వస్తారు ఇంకా ఉన్నారు చాలామంది నడుస్తున్నారు అట్లాగే మనలో రెండు ఉన్నాయి క్యా గుడ్ క్యారెక్టర్ ఉంది అండ్ టాలెంట్ ఉంది అయినా సరే దూరంగా ఉన్నాం ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నాం అవకాశాలు రావట్లేదు ఇవ్వట్లేదు అంటే ఇక అది ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం అనేది నాకు అర్థం కావట్లేదు అది మేనేజర్ల దగ్గర జరుగుతుందా డైరెక్టర్ల దగ్గర జరుగుతుందా రైటర్ల దగ్గర జరుగుతుందా హీరోల దగ్గర జరుగుతుందా లేకపోతే ఇంకా ప్రొడ్యూసర్ల దగ్గర జరుగుతుందా తో తోటి కమిడియన్స్ దగ్గర జరుగుతుందా తెలీదు నాకైతే తెలియదు అది అదైతే తెలియదు